फ्रेंड्स वेलकम टू माय चैनल कुकिंग लाइफ इवाल्टी वीडियो मैं रेसीपी गंजगड्ड लेदा चिलकड़ दुंप अंटारु वीटिल तो चपातील चेसी चूपिंचिपोतुन्नानु इवी चाला मेत्तगा वस्ताई इदी चाला हेल्दी रेसीपी पिल्लल तिनेनि वाळ्ळकि इला चेसि पेट्टंडि असलु तेलियनि कूडा तेलियदु मरि स्टार्ट चेसेद्दामु नेनु इक्कड 3 गंजगड्डलु तीसुकुन्नानु स्वीट पोटाटो వీటిల్ని ఉడకబెట్టేసుకున్నాను ప్రెజర్ కుక్కర్ లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను ఇవి బాగా మ్యాష్ చేసుకొని వీటిల్లోకి రుచికి సరిపడా salt అలాగే కొంచెం పసుపు అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీరని నేను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను వీటిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండి కొంచెం చిలకడ దుంప మనకి బాగా జ్యూసీగా ఉంటే మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలా లేకుండా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీనికి కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా అంత చుట్టుపక్కల అప్లై చేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా ఒక 1/2 అవర్ నానితే మనకి చపాతీలు అనేది బాగా మెత్తగా వస్తాయి ఇలాగా ఒక 1/2 అవర్ నానిన తర్వాత ఇంత సైజు బాల్ తీసుకోండి చపాతీ మొత్తం తీసుకొని రౌండ్ గా బాల్ షేప్ చేసుకొని మనం చపాతీని ఎలా ప్రెస్ చేస్తామో అలాగే ప్రెస్ చేసుకోవాలి పొడిపిండి జల్లుకుంటూ ఈ చపాతీ ముద్దని మనము ఎలాగ మన చపాతీలు ప్రెస్ చేసుకుంటామో అలాగే ప్రెస్ చేసుకోవాలి ఇలాగా ఈ సైజ్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసి స్టవ్ మీద ఒక pan పెట్టేసుకొని హీట్ అయ్యాక pan పైన యాడ్ చేసుకొని 2 సైడ్స్ ఒక 2 నిమిషస్ కాల్చుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసుకొని 2 సైడ్స్ కాల్చేసుకున్నారంటే అసలు ఇవి చిలకడ దుంపతో చేసినట్టు అసలు తెలియని కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటాయి దీని కాంబినేషన్ లో పిల్లలకు విల్లా ఉట్టిగా అయినా ఇచ్చేయచ్చు లేదా అలా కాకుండా ఏదైనా కర్రీతో అయినా సర్వ్ చేయొచ్చు చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీగా హెల్దీ రెసిపీ మరి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్